ప్రభుత్వ చీఫ్ విప్ గా బాధ్యతలు చేపట్టారు ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్. అసెంబ్లీ ఆవరణలోని తన ఛాంబర్ లో ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ప్రభుత్వ విప్ గా బాధ్యతలు తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రులు ప్రశాంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ హాజరయ్యారు. ప్రభుత్వ విప్ గా బాధ్యతలు తీసుకున్న వినయ్ భాస్కర్ కు శుభాకాంక్షలు తెలిపారు మంత్రులు. టీఆర్ఎస్ పార్టీలో ఒక క్రమశిక్షణ కార్యకర్తగా, ఒక గులాబీ సైనికునిగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆనాటి ఉద్యమ నేత కేసీఆర్ గారు ఏ పిలుపిచ్చినా కూడా విజయవంతంగా నిర్వహించడం జరిగింది. వారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రాజీనామాలు చేయాలన్నప్పుడు కూడా రాజీనామా చేయడం జరిగింది. ఒకవైపు పార్టీ బలోపేతం కోసము నా పైన నమ్మకంతోనే నగర అధ్యక్షునిగా ఇచ్చినప్పటికీ అప్పుడు కూడా పార్టీని బలోపేతం చేసేదానికి వరంగల్ నగరం పైన గులాబీ జెండా ఎగరేయడం జరిగింది. మా గౌరవ ముఖ్యమంత్రి గారికి నా పేరు సిఫారసు చేసినటువంటి గౌరవ మున్సిపల్ ఇండస్ట్రీ శాఖ మంత్రులు కేటీ రామారావు గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ, మరి మా జిల్లా అభివృద్ధి కోసము మా మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారితో పాటు, సత్యవతి రాథోడ్ గారితో పాటు మా పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు అందరినీ కూడా మరి కలుపుకోపోతూ ఇటు జిల్లా అభివృద్ధి కోసం శాసనసభలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజా సంక్షేమం కోసం చేపట్టినటువంటి అన్ని బిల్లులను, అమెండ్మెంట్స్ ను కూడా మరి విజయవంతంగా ఆమోదం అయ్యే విధంగా అన్ని పార్టీల వాళ్ళని కలుపు